రక్షణ పొందండి, మారు మనసు పొందు, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఏ రోజున ఏమవుద్దో తెలియదు, ఏ క్షణమున ఏం జరుగుద్దో తెలియదు. మారు మనసు పొందిన దేవుని సేవకులు ప్రతిసారి ఎందుకు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించి ఆ మాటలు చెబుతున్నారంటే, వెన్ యు డై యువర్ ఫ్యూచర్ విల్ బి డిసైడెడ్, నువ్వు చనిపోయిన క్షణమే నీ భవిష్యత్ ఏమైపోయిందనమాట, డిసైడ్ అయిపోయింది. మన రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తి ఈ రోజున చచ్చిపోయాడు, న్యూస్లో వేస్తూ ఉన్నారు ఆయన ఫోటో, రోడ్ యాక్సిడెంట్ అయింది, ఈరోజు ఆయన చనిపోయాడని వేస్తూ ఉన్నాడు. నేను మీటింగ్కి వచ్చేటప్పుడు బ్లెస్సీ గారు నేను ఒకసారి మాట్లాడుకుంటుంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఒక మాట అనుకున్నాను. అయితే అతను ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు నేను పాల్ గారు కలిసి అతను సంపూర్ణంగా సువార్త ప్రకటించాం. అతను ఏమనుకున్నా మాకు అనవసరం అని ఒక సహోదరుని ద్వారా ఆ వ్యక్తి మాకు పరిచయం చేయబడ్డాడు. అంతకుముందు ఆయన ఎవరో నాకు సరిగ్గా తెలియదు, అప్పుడప్పుడు టీవీల్లో డిబేట్లోనే చూశాను, వ్యక్తిగతంగా ఇప్పుడు కలవాలి. కానీ ఒక సహోదరుని ద్వారా ఆయన మాతో కలిసినప్పుడు, కలిసిన సమయం వాటి గురించి వీటి గురించి మాట్లాడలా. నా ప్రక్కన నేను మరియు నా ప్రియ సహోదరుడు పాల్ గారు ఉన్నారు. మేమిద్దరం కలిసి ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు, దేవుడు ఉన్నాడు, ఒక శక్తి ఏదైతే ఉందో కానీ దానికి మీరు యేసుప్రభు అని ఇంకొకళ్ళు ఇంకోటని ఏదో పేరు పెట్టేశారండి, ఆ పవర్ ఏదైతే ఉందని నాకైతే తెలుసు కానీ ఇదంతా నాకు అంత నమ్మశక్యంగా అనిపించట్లేదు, మతాలు ఇవన్నీ కూడా అని అతడు తన మనసులో ఉన్న మాట చెప్పగానే దేవుని సువార్త చెప్పడం ప్రారంభించాం. సుమారుగా గంటన్నర సమయం సువార్త చెప్పిన తర్వాత నాకు పాల్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నాడు, థ్యాంక్స్ ఫర్ ది మీనింగ్ఫుల్ టాక్, మీరు మాట్లాడిన అర్థవంతమైన కాన్వర్జేషన్ బట్టి మీకు థ్యాంక్స్ అని చెప్పి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆ తర్వాత మరలా మేము కలవలేదు. ఒక మాట అయితే విషయం ప్రియులరా, ఒకవేళ అతను తీర్పులో నిలబడితే నేను ఎప్పుడూ సువార్త వినలేదని అతను చెప్పడానికి ఉండదు. ఎందుకోసం అంటే ఆ రోజున సేవకులను మాతో దేవుడు అతనికి గంటన్నర సేపు సువార్తను ప్రకటించడానికి అవకాశం ఇచ్చాడు. రేపేం జరుగుద్దో నీకు తెలుసా? డు యూ నో వాట్ విల్ హ్యాపన్ టుమారో? ఒక కరోనా వ్యాధి వస్తుందని, 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని 2019లో ఎవరైనా ఊహించారా? 2020వ సంవత్సరంలో ఆ వ్యాధి రావడం, ఇప్పటి వరకు అఫీషియల్ కౌంట్ ప్రకారం 40 లక్షల మంది ప్రజలు చనిపోయారు. వారిలో ఏ ఒక్కరైనా ఒక కంటికి కనబడిన వైరస్ ప్రపంచాన్ని కబళించబోతా ఉంది, ఆ వైరస్తో చాలామంది చనిపోతున్నారు, వాటిలో మేము కూడా ఉంటామని ఎవరైనా ఊహించుంటారా? మరణం ఎప్పుడు వస్తుందో మనిషి తెలియదు, కాబట్టి మరణించడానికి ముందే నువ్వు దేవుని గురించి నిర్ణయాన్ని తీసుకోవాలి. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ ఫర్ ద డెడ్ పీపుల్ టు హియర్ ద గాస్పల్. దేవుని సువార్తను వినడానికి చనిపోయిన తర్వాత మరెవ్వరికి ఏమీ లేదు, అవకాశం లేదు. మరణించక మునిపే ప్రభు గురించి ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావా లేదా పాతాళానికి వెళ్ళాలనుకుంటున్నావో నిర్ణయించుకో. ఇదే దేవుడిని ముందు పెట్టిన సువార్త.